హిందూ సాంప్రదాయంలో పంచాంగానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఫలానా రోజున సూర్యుడు ఏ సమయానికి ఉదయిస్తాడు, ఎప్పుడు అస్తమిస్తాడన్న విషయాన్ని నిమిషాలతో సహా చెప్పేయటమే కాదు, పలు అంశాలకు సంబంధించి లెక్కలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పంచాంగానికి సైంటిఫిక్ అప్రోచ్ లేదనే మాటను కొందరు చెప్పినా అదేమీ నిజం కాదన్న సత్యం కూడా చాలా అంశాలు స్పష్టం చేస్తుంటాయి. గ్రహణం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు విడుస్తుందన్న విషయాన్ని ఏడాదికి ముందే అంత పక్కాగా చెప్పినప్పుడు పంచాంగంలో విషయం అంతో ఇంతో ఉందన్నది మర్చిపోకూడదు. అందుకే ఉగాది వస్తుంటే చాలు, తెలుగు సంవత్సరం అది షురూ కావటమే కాదు, కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది, దేశం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న విషయాలను ప్రస్తావిస్తుంటారు. మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్న వేళ రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయి అన్న ఆసక్తితో పాటు మరి మహమ్మారి గురించి గతంలో పంచాంగకర్తలు ఏమీ ప్రస్తావించలేదన్న విమర్శ వినిపిస్తోంది. ఇలాంటి వేళ రానున్న ఏడాది కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయి, వాటి విషయంలో ఏపీ పంచాంగకర్తలు ఏం చెప్పారు అన్నది చూస్తే, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పంచాంగకర్తలు పంచాంగ శ్రవణానికి వచ్చే సమయంలో తమతో పాటు మాస్కులు శానిటైజర్లు వెంట పెట్టుకుని రావటం గమనార్హం. కప్పగుంట్ల సుబ్బరామ సోమయాజ సిద్ధాంతి చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది ఏపీలో గురు సంచలనం అనుకూలంగా ఉండటంతో పాడి పరిశ్రమలు పురోగతిని సాధిస్తుందన్నారు. అక్టోబర్ లో తుఫాను వచ్చే అవకాశం ఉందన్నారు, ముందస్తు జాగ్రత్తలతో దాన్ని ఎదుర్కొంటారన్నారు. ఈ ఏడాది శని మకరం కుంభంలో సంచారం చేయటం కారణంగా కష్టజీవులకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ప్రపంచాన్ని ఇంతలా వణికిస్తున్న మహమ్మారి గురించి పంచాంగంలో పేర్కొనలేదన్న విమర్శలు సరికావని పరోక్షంగా చెప్పిన గుర్తు చేశారు. రాష్ట్రాలకు రాష్ట్రాలే కొట్టుకుపోయే వినాశనం వస్తుందని పరోక్షంగా ప్రస్తావించిన వైనాన్ని గుర్తు చేశారు. జీవన శైలిలో వస్తున్న మార్పులు ఒకేలా ఉండటం లేదని, కాబట్టి ప్రళయాలు ఏ రూపంలోనైనా వచ్చే వీలుందన్నారు. వణికిస్తున్న మహమ్మారి ఏపీలో మే 30న మరింత పెరుగుతుందన్నారు. అప్పటి వరకు సాధారణంగా ఉంటుందన్న ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలన్న ఆయన వీలైనంత వరకు ప్రభుత్వాలు ఆలయాల్లో ధన్వంతరి హోమాలు చేయించాలన్నారు. సెప్టెంబర్ 23 తర్వాత రాష్ట్రానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అందరికీ జీవనోపాధి ఉంటుందని, దిగువ మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం విజయవంతం అవుతుందని, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రానున్నట్లు చెప్పారు. మొత్తంగా సెప్టెంబర్ 23 తర్వాత బాగుంటుందని చెప్పిన ఆయన ఆలోపు పరిస్థితి గడ్డుకాలమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు.